దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు మనందరినీ రాత్రి అంతా క్షేమంగా కాపాడి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ ఇచ్చారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4:9 చూసినట్లయితే, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయముల నుండి తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రియులారా, దేవుని యొక్క పిల్లారా, దేవాది దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో జ్ఞాపకం చేస్తున్నమాట. దేవుని యొక్క వాక్యములను చూసినట్లయితే, నీవు కన్నులారా చూసిన వాటిని, నువ్వేవైతే కన్నులారా చూసావో వాటన్నిటినీ నీవు మరువక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ మనస్సున తొలగిపోకున్నట్లు, నీ హృదయములు తొలగిపోకున్నట్లు, నీ జీవితకాలం అంతయు కూడా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాము. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన పట్ల ఎటువంటి కార్యాలు చేశాడు, వాటిని మనం ఏమేమి చూసామో, దేవుని కార్యాలని మన కుటుంబాల్లో కానీ, మన జీవితాల్లో కానీ, మన నడవడికలో కానీ, దేవుడు మనకి ఎటువంటి కార్యాలు చేశాడో వాటన్నిటినీ మన కన్నుల ఎదుటి నుంచి ఎప్పుడు తొలగిపోకూడదంట, ఎప్పుడు మర్చిపోకూడదంట. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన గొప్ప కార్యాలని దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలు, అటువంటి శ్వాస జీవితాన్ని ఈ లోకంలో మనం కలిగి ప్రభు కొరకు జీవిస్తానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి అంతా నీ రెక్కల చాటును బలపరిచారు, మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా నీ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. కృప ద్వారా మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుకి వందనాలు. వాటి ఎప్పుడూ మా కన్నుల ఎదురు తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని నీ వాక్యము జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూ ఉండా. అటువంటి శ్వాస జీవితాన్ని మాకందరికీ దయచేయండి, అటువంటి నడవడికి కూడా మాకందరికీ దయచేయండి. స్థానిక సంఘాన్ని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ అగ్నిని ప్రాకారంగా ఉంచండి. మా గ్రామాన్ని దీవించండి, అధికారులను జ్ఞాపకం చేసుకునండి, గ్రామములను, ప్రతి సంఘములను, కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని కార్యాలు జరిగించండి. ఏ ఒక్కరు కూడా నువ్వు చేసిన కార్యాలని మర్చిపోకుండా వారి జీవితాంతరము వాటిని మన మనసులో పెట్టుకొని జ్ఞాపకం చేసుకుని ఉండే భాగ్యం వరకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మా దేశాన్ని, రాష్ట్రాలను ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. మా దేశాలని కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు జరిగించండి. మా గ్రామం చుట్టూ, మా దేశాల చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలు ఇవ్వండి. మా గ్రామం నుండి మా ప్రాంతాలలో అయ్యే దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలను కూడా, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి వారికి కావాల్సిన పేరుని కారు కాపుదల భద్రత ఇచ్చేయండి. వారు విడిచిపెళ్ళిన బిడ్డలను, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి వారి జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలు మీ నామహిమార్థంగా జరిగించండి. స్థానిక సంఘాన్ని, కుటుంబాలను, బలహీనులుగా ఉన్న వారిని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు తండ్రి, వారికి మంచి కాపుదల భద్రత ఇచ్చేయండి. అలాగే ప్రభా అనేక మంది వ్యవసాయ పనులు, కాపాడులకు వెళుతుండగా మీ తండ్రి వారి కాపుదల దయచేయండి. యవన బిడ్డలు కూడా అనేక మంది ప్రాంతాల్లో ప్రభా అనేకమైనటువంటి చేతురుత్తులతో వారు వెళుతూ ఉండగా వారందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచి మీ కాపుదలిచ్చి నడిపించి గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించండి. మెట్టుకు మా స్థానిక సంఘాన్ని, కుటుంబాలను మరొకసారి మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయొచ్చు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.